జగన్ బెయిలు రద్దు అంశం అటు తెలుగుదేశం పార్టీకి కూడా షాకే ఎందుకంటే వాస్తవంగా అయితే కనుక దానికి సంబంధం లేని వ్యవహారం కానీ హయ్యెస్ట్ ప్రాపకాండా చేసింది తెలుగుదేశాన్ని భుజాన వేసుకునేటువంటి పత్రికలు ఈనాడు కానీ జ్యోతి కానీ ఒక ఎత్తు వాళ్ళ సోషల్ మీడియా కానీ ఇంకేముంది అయిపోయింది అన్నటువంటిది అసలు విజయమ్మ సీఎం అవుతారా భారతీయ సీఎం అవుతారా ఎడిటోరియల్ కాలమ్స్ దాంతోపాటు ఆ పలుకులలో వచ్చినటువంటి మాటలు కానీ ఇవన్నీ అసలు వాళ్ళల్లో వాళ్ళు కొట్టేసుకున్నారు ఇందులో పెద్దిరెడ్డి బొత్స సత్యనారాయణలు పోటీ పడతారా ఈ స్థాయి దాకా వెళ్ళిపోయారు అంటే జగన్ బెయిల్ అయిపోయింది జైలుకి వెళ్ళిపోయాడు ప్రభుత్వం మారిపోతుంది ముఖ్యమంత్రి మారిపోతున్నాడు అన్నటువంటి కోణంలో ఈవెన్ అప్పుడు వచ్చినటువంటి ఈ సోషల్ మీడియాలో ప్రొజెక్షన్స్ కూడా దాంట్లో వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడుతున్నారు ఈ టైప్లో దాకా ఇంకేముంది రాష్ట్రం పరిస్థితి మారిపోతుంది ఇక ఎలర్ట్గా ఉండండి ఇలాంటి ప్రచారాలు వాస్తవంగా ఇదంతా తెలుగుదేశం చేసుకోవాల్సిన అవసరం లేదు అది ఆయన వ్యక్తిగత వ్యవహారం లేదంటే కనుక రాజకీయంగా ఆయన ఎదుర్కోవాలా ప్రజలు చూసుకుంటారు అది అనే మొక్క అంటే కనుక చాలా హుందాగా ఉండేది ఒకప్పటి బాబుగారి హుందాతనం ఆ కాన్సెప్ట్లో ఉండేది బట్ ఇప్పుడు మరి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థల ద్వారా వేరు రాజకీయం వేరు రాజకీయంగా ఎదుర్కోవడం వేరు ప్రభుత్వాల పాలసీలు ఇప్పుడు రైతుల వ్యతిరేక ఉద్యమం లేకపోతే ఇంకోటి ఇంకోటో రై రైతుల వ్యతిరేకత మీదన విద్యం చేయడమో ఇంకోటి ఇంకోటో టచ్ చేయడం వేరు దాని వలన ప్రయోజనం కూడా ఉంటుంది ప్రజలు కూడా హర్షిస్తారు అలా కాకుండా వ్యవస్థలలో అక్కడ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేయడమే ఒక వింత అది ఆ పార్టీలో ఆయన ఎదురు తిరగడం అనుకుని ఇదిగో ఈ పథకం గురించినో లేకపోతే కనుక ఈ అంశం మీదన ఈ ఊళ్ళో ఇది చేయమంటే ఒప్పుకోలేదు లాంటిది దాని మీద ఎదురు తిరిగితే ఒక ఎత్తు కానీ అట్లాంటిది ఏం లేదు ఆయన వ్యక్తిగత అంశం మీదన ఆయన విభేదిస్తూ వచ్చారు తను ఎదగడం కోసం తను కోరుకున్నటువంటి విధంగా అవకాశం ఇవ్వలేదు కసితో జగన్ని టార్గెట్ చేస్తంటే తెలుగుదేశం దాన్ని లీడ్ తీసుకుని రోజు హైలైట్ చేసుకుంటూ వచ్చింది రోజు ఫ్రంట్ పేజీలు కానీ రోజు ఆయన పెట్టేటువంటి రచ్చబండలను కవరేజ్ చేస్తుంది కానీ తెలుగుదేశం అనుకూల మీడియాను తెలుగుదేశం సోషల్ మీడియాను ఇప్పుడు వాళ్ళందరూ చెప్పినటువంటి దానికి విరుద్ధంగానే జరిగింది మొట్టమొదట్లో నుంచి అనుకుంటున్నటువంటి విధంగానే వాస్తవంగా లోకల్ కోర్టులో అసలు ఇట్లాంటి బెయిల్ పిటి ఇట్లాంటి పిటిషన్ అంటే థర్డ్ పార్టీ పిటిషన్ ఎందుకంటే సిబిఐ అన్న చెప్పాలి లేదంటే కోర్టు అన్నా భావించాలి లేదంటే సాక్షులన్న చెప్పాలి ఎవరూ లేకుండా మేము ఊహిస్తున్నాం ఇట్లాగా ఆయన వలన ప్రభావితం అవుతుంది అని ఊహిస్తున్నామంటే అది నార్మల్గానే ఉంటుంది బట్ కోర్టు అంగీకరించింది కాబట్టి ఇది ఒక బెంచ్ మార్క్ కేసు అవి అయ్యింది ఒక లోకల్ కోర్టు అంగీకరించడం అన్నటువంటిది అది ఒక ఎత్తే అయితే మళ్ళీ చివరికి కరెక్ట్గా రేపు తీర్పు వస్తుందనగా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి దాన్ని ఆపించి మళ్ళీ కనీసం నాలుగైదు నెలల పాటు లైమ్లైట్లో ఉంచాలి అన్నటువంటి ప్రయత్నం కూడా చేసుకొచ్చినప్పుడు కూడా దాన్ని సపోర్టివ్గానే ఈ మీడియా రాసుకొచ్చింది ఇవాళ చూసినటువంటి సందర్భంలో హైలైట్ అయ్యింది అయితే ఇప్పుడు ఓవరాల్గా రఘురామకృష్ణరాజు పిటిషన్ కొట్టివేయడము అటు పొద్దున ఆ పిటిషను రెండవది ఈ పిటిషను రెండు కొట్టివేయడంతో ఒక్కసారిగా అటు రఘురామకృష్ణరాజుకి ఎంత షాకు తెలుగుదేశం పార్టీకి కూడా అంతే శాఖ ఎందుకంటే ఆ పార్టీ ఊహించలేదంటే ఆ పార్టీ ఖచ్చితంగా ఊహిస్తుంది వాళ్ళ దగ్గర మంచి ఎక్స్పర్ట్సే ఉన్నారు ఈవెన్ రఘురామకృష్ణరాజుకి మంచి ఎక్స్పర్ట్సే ఉన్నారు ఊహించినప్పుడు ఏం జరిగినా సరే అనేటువంటి కోణం కాకుండా జరిగిపోతుంది జరిగిపోతుంది ప్రచారం చేయడం వలన నెగిటివ్ ఇక్కడ ఏంటి అంటే అయిపోయింది అయిపోయింది అని ప్రచారం చేసి కానప్పుడు ఏమవుతుంది ఎదురు దెబ్బ వాళ్ళకైనట్టు ఉంటుంది లేకపోతే నార్మల్గా అయితే గనక వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ టె నాలెడ్జ్ కానీ లీగల్గా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో పోల్చుకుంటే కనుక అసలు సమస్య లేదు బట్ ఈవెన్ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే న్యాయ నిపుణులు కూడా లేదు రద్దు ఆయన బయట ఉండడానికి వీలు లేదన్నటువంటి కోణమై ప్రాజెక్ట్ చేయడము ఇప్పుడు అదంతా తెలుగుదేశం పార్టీకే చుట్టుకున్నటువంటి అంశమైంది ఓవరాల్గా అయితే ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు విజయసాయి బెయిల్ రద్దు చేయాలన్నటువంటి పిటిషన్లు కొట్టేయడంతో ఈవెన్ తెలుగుదేశం పార్టీకి కూడా ఏం చెప్పుకోవాలి అన్నటువంటిది షాకే కాకపోతే ఏ సైలెంట్గా అన్నా ఉండాలి లేదంటే కనుక ఏదన్నా స్పందిస్తే కనుక కొత్తగా అవుతుంది ఏం జరుగుద్దో చూద్దాం